కనీస వేతనం 26,000, ఇతర సమస్యల పరిష్కారానికి దుత్తులూరులో అంగన్వాడీలో చేస్తున్న సమ్మె గురువారం 10వ రోజుకు చేరుకుంది. తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరాహార దీక్ష చేసి అక్కడి నుంచి దుత్తులూరు సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కంటే 1,000 అదనంగా వేతనం ఇస్తానన్న జగనన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 10 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్న ఆడపడుచుల గోడు జగనన్నకు వినిపించలేదా అన్నారు. నమస్తే నెల్లూరు, నేను మీ హితీ శెట్టి. ఈ డిసెంబర్ 22 నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. డిసెంబర్ 22 నెల్లూరు. సీ యూ దేర్. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ డిసెంబర్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్, డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకీ సెంటర్, నెల్లూరు.